ఈ రోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు తిరుపతి ఉప ఎన్నికల ఫలితం కూడా వస్తోంది. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో హోరాహోరీ నడుస్తుందని ఎన్నిక జరిగే ముందు వరకు అందరూ భావించారు. అయితే ఎన్నిక జరిగిన తీరు ఒక ఉత్సవంలా ఒక మేళాలాగా ఉప ఎన్నిక జరిగిన తీరు చూసి అన్ని వేల దొంగ ఓట్లు పడ్డ తరువాత వైసీపీ గెలుస్తుందని అందరూ ఒక అంచనాకి వచ్చారు. అయితే ఇన్ని దొంగ ఓట్లు వేసి పథకాలు పీకుతామని బెదిరించి పోలీసులను ఉపయోగించి ఇవన్నీ చేసిన తీరు చూసి 5 లక్షల మెజారిటీ దాటిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న ఫలితాలు చూస్తుంటే 2.5 లక్షల వరకే మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే పోయినసారి వచ్చిన మెజారిటీ కానీ అంతకంటే తక్కువ కానీ మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే దొంగ ఓట్ల లెక్క తీసేస్తే హోరాహోరీ పోరు జరిగిందనే అర్థమవుతుంది. ఇప్పటి వరకు వైసీపీకి 2,29,424 ఓట్లు రాగా టీడీపీకి 1,33,613 ఓట్లు రాగా బీజేపీ పార్టీకి 23,223 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 94,000 మెజారిటీతో వైసీపీ ఉంది. ఇంకా సగం లెక్కింపు మిగిలి ఉంది. ఇకపోతే ఉదయం మొదటి రౌండ్ ఫలితం చూసి పనపాక లక్ష్మి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను పనపాక లక్ష్మి ఖండించారు. తాను కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నానని అన్నారు. ఆ వార్తలను కొట్టి పారేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగలేదని తెలిసినా తన వంతు బాధ్యతగా కౌంటింగ్ కేంద్రం వద్దే ఉన్నానని అన్నారు. దొంగ ఓట్ల తమాషా చూడటానికి ఇక్కడే కూర్చున్నా అంటూ వ్యంగ్యంగా స్పందించారు. జరగాల్సింది అంతా ముందే ప్లాన్ ప్రకారం జరిగిపోయిన విషయం అందరికీ తెలుసు అని వీళ్ళ తమాషా ఏంటో చూద్దామని కౌంటింగ్ కేంద్రం వద్దే ఉన్నానని ఇక్కడ నుంచి వెళ్లిపోయానని వస్తున్న వార్తలు అన్ని అబద్ధమని అన్నారు. ఇక మరోపక్క 5 లక్షల మెజారిటీ అని 5 లక్షల మెజారిటీ రాకపోతే రాజీనామా చేస్తానని ఇలా అనేకం చెప్పిన వైసీపీ మంత్రులు ఇప్పటి వరకు స్పందించలేదు. గెలుస్తున్నాం కదా, ఇది మా ప్రజా విజయం, ఇది అది అంటూ రొటీన్ గా వాడే డైలాగ్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు సగం ఓటింగ్ కౌంటింగ్ పూర్తి అవ్వగా ఇంకా సగం మిగిలి ఉంది. గతంలో వచ్చిన మెజారిటీ వస్తుందా, అంతకంటే ఎక్కువ ఎంత వస్తుందనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.